నూతన ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో జగన్ ను నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కౌరు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ కలిసి తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే పసక్క కనక సుందర్రావు, పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ముదునిరి ప్రసాదరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నారని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారన్నారు. మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన చేరువ చేశారని, ఈ నెల 19న తిరువురులో సీఎం జగన్మోహన్ రెడ్డి 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలు అందించనున్నట్లు వెల్లంపల్లి వెల్లడించారు. పేదలకు సైతం కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. చంద్రబాబు విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని చూసిన ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల తరహాల్లో వారి రాష్ట్రాల్లో స్కూళ్లను తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నాయన్నారు. తిరువురులో జరిగే సభలో 700 కోట్ల రూపాయలను సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని ఉదయభాను వివరించారు. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ లో విషాదం నెలకొంది. కార్మికులు లిఫ్ట్ లో ఉండగా వైరు తెగిపడ్డంతో అమాంతం లిఫ్ట్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో పవర్ మేక్ కంపెనీ జార్ఖండ్ కు చెందిన చోటూ సింగ్, జితేంద్ర సింగ్ మరణించారు. వీరితో పాటు మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే కుప్పంతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతో జగన్ పాలనపై టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. టీడీపీకి దమ్ము ధైర్యం ఉంటే 23 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పేదలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. శివుడు లింగాకారంలో కాకుండా విగ్రహ రూపంలో ఉన్న విధంగా దేవాలయం నిర్మించడం సంతోషంగా ఉందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. కృష్ణానది సమీపంలో నూతనంగా నిర్మించిన గౌరీ పరమేశ్వర శంకర స్వామి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆమె కోరారు. సిపిఎస్ రద్దు చేసే వరకు వెనక్కు తగ్గేది లేదని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. హామీ ఇవ్వని రాష్ట్రాలు సైతం సిపిఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తుంటే మన ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా అతిగతి లేదంటూ మండిపడ్డారు. పవిత్రమైన వైద్య వృత్తిలో బాధ్యతగా వ్యవహరించి రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ప్రముఖ మానసిక వైద్యులు ఇండ్ల రామసుబ్బారెడ్డి అన్నారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నందుకు గర్వించాలని సూచించారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ సభ్యులు అఖండ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాడేపల్లిలోని పార్టీ జాతీయ కార్యాలయం వద్ద నాయకులు బాణసంచా కాలుస్తూ విజయోత్సవం చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.